తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో మెట్రో ఉద్యమం డిటివి ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యాలయాన్ని ఏఓబి భద్రయ్యచారితో కలిసి ప్రారంభించిన డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మీడియా పోటీ ప్రపంచంలో నెగ్గుకొస్తూ ప్రజలకి ప్రభుత్వాలకి మెట్రో ఉద్యమం డిటివి న్యూస్ ఛానల్స్ వారధిగా నిలుస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొని ముందుకు వెళ్తోంది అలాగే విలేకరులు సామాజిక చైతన్య వార్తలు కవర్ చేస్తూ ఛానల్కు అందించి మంచి జర్నలిస్ట్ గా ఎదిగి సమాజంలో గుర్తించబడాలని అన్నారు అనంతరం కార్యాలయంలో ప్రసారాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పాటపండ్ల శ్రీరామ్మూర్తి స్టాఫ్ రిపోర్టర్ ఆర్ మధుచారి రిపోర్టర్లు బలరామ్ రాజేష్ గోపి నరేందర్ వరంగల్ పుర ప్రముఖులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లక్షెట్పేట తాలూకా కేంద్రంతో స్థానిక డిటివి ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు శ్రీరామమూర్తి గారు మరియు మెట్రో ఉద్యమం తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి భగవతి భద్రాచారి గారు మరి మంచిర్యాల సారీ లక్షెట్పేట ఇన్ఛార్జి అంటే మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి వారు మధుచారి గారు ఇతర మిత్రుడు అంటే చంద్రశేఖర్ గారు వందరపేట రిపోర్టర్ నరేందర్ గారు మిగతా మిత్రులు జయశంకర్ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుత్తపల్లి వీరబ్రహ్మ గారు మరి సహాయ కార్యదర్శి కట్టూరు విజయకుమార్ గారు మా ఇల్లంతకుంట రిపోర్టర్ కరీంనగర్ జిల్లా నవీన్ గారు మిగతా మిత్రులకు ప్రధాన అక్కడికి వచ్చిన పూజారి గారు పూజారి గారికి మిగతా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా పోటీ ప్రపంచంలో ఇక్కడ మీడియా పోటీ ప్రపంచంలో ఇది తెలంగాణలో అంటే వరంగల్ది మొదటి కార్యాలయం రెండు రాష్ట్రాలకు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా మరి మా మోసి సార్కు బాధ్యత అప్పగిస్తాం ఈ ఉమ్మడి జిల్లాలో మా మధుగారు కూడా ఈ విద్యా కాంగ్రెస్లో ఖచ్చితంగా ఇంకా జిల్లాలో ఈ నెట్వర్క్ను డెవలప్ చేసుకోవాలి విలేకరులు పెట్టుకోవాలి మంచి వార్తలు అందించాలని కోరుకుంటాను మరి ఈ అవకాశం మనకు గౌరవనీయులు పెద్దలు చైర్మన్ శ్రీ బద్దల లక్ష్మీనారాయణ గారు మనకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది మన సంస్థాధిపతి మరి చాలా చక్కటి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కల్పించారు ఈ నిర్వాహకులకు ఈ కార్యక్రమం పాల్గొనందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి జిల్లాలో మన నెట్వర్క్ వెళ్ళే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ యొక్క ఈ పోటీ ప్రపంచం అని చెప్పిన డిప్యూటీ చైర్మన్ మోదెల సత్యనారాయణ గారు మొదలే అన్ని విషయాలు సవివరంగా మాట్లాడారు. మిగిలిపోయింది ఏంటి అంటే ఏడు పదులు దాటిన పెద్ద మనిషి ఇక్కడ ఒక బాధ్యత తీసుకున్నందుకు వారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగానే దీన్ని కూడా వారు ఒక వంతుగా డెవలప్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. నేను ఈరోజు ఇది ఒక పెద్ద బాధ్యత మాత్రం అనుకోవట్లేదు, ఒక సేవ అనుకుంటున్నాను ఇది కూడా. ఎందుకంటే ఈ జర్నలిజం అనేది అసలు ఎట్లా నడపాలో ఏంటి అనేది ఒక కాన్సెప్ట్గా రెడీ చేసింది. అసలు ఎట్లా వీళ్ళు ఎందుకంటే చాలా నిజాయితీతో పనిచేయాలని నా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అసలు ఒకటి పది మందికి ఒక నెట్వర్క్ అనేది అందరికీ ఉపయోగపడేదల దాన్ని చేయాలని సంకల్పంతో ముందుకు వచ్చిందని మీ పేరు మనకి ఆశించి మాత్రమే కార్యక్రమాలు ఒక నెట్వర్క్ అనేది ఒక జర్నలిజం అనేది ఎట్లుంటుంది అనేది ఈ ద్వారా నిరూపించాలని నేను కోరుకుంటున్నాను. మా చుట్టుపక్కల అందరినీ నాకనేది టైం అనేది ఇంపార్టెంట్, నేను అందరికీ చెప్తానమాట. అందరం కలిసి ఒక గ్రూప్ కొంటే ఏదైనా విజయం సాధించచ్చు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మన తెలంగాణలో ఫేమస్ కావాలని ఒక సంకల్పం పెట్టుకున్నాను. మా తోటి జర్నలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, చాలా సంతోషం సార్. ఇకపోతే మేము సూచనలు చేత గొప్ప వ్యక్తులు అయితే కాదు సార్. నేనైతే ఒక మీడియా రంగంలో ఉన్నా, మీరు చేసే కార్యక్రమాలను మా మీడియా ద్వారా ప్రచారం చేయగలిగినటువంటి గొప్ప అవకాశం అయితే నాకు ఇవ్వండి సార్. అది నేను మీకు చేసుకున్న చిన్న కృతజ్ఞతా భావం సార్. ఎందుకంటే
ఇప్పుడు మీరు చేసే సేవ కంటే నీచ సూచన గొప్పదేం కాదు కానీ మీరు చేసే సేవనే